మొన్నటికన్నా ఫస్ట్ పిహెచ్పి వాళ్ళు అయితే ఇది వాడాలి. ఎగ్జాంపుల్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ ఓకే. ఇందులో అడ్మిన్లో మనం నిన్న కేటగిరీగా ఉన్నాం. ఇప్పుడు ఇవన్నీ డిజైన్ చేయడం వచ్చింది మనకి, హెడ్డింగ్ పెట్టుకోవడం వచ్చింది, బట్ట పెట్టుకోవడం అన్ని వచ్చింది. వాడు రావాలి ఏంటంటే ఇక్కడ ఏమైనా టైప్ చేస్తే డేటాబేస్ దాకా వెళ్ళాలి. వెళ్ళే ముందు చూడండి ఒకసారి, లోకల్హోస్ట్ అంటే డేటాబేస్ లాగా ఎంటర్ అవుతున్నాం. phpMyAdmin ఇప్పటి వరకు మనం చేసే ప్రాజెక్ట్కి డేటాబేస్ లేదు, తయారు చేయలేదు. చేసామా ఇప్పుడు ఈ షాప్ అని చేసాం ఆల్రెడీ నిన్న మొన్న. సరే ఎనీవే మళ్ళీ చేద్దాం, దాన్ని డ్రాప్ చేస్తున్నాం. ఈ షాప్ అనేది లేదు, తీస్తాను. డ్రాప్ అంటే గ్లిచ్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ షాప్ అని కొత్తగా చేసి ఈ షాప్ అని చేశాను డేటాబేసెస్లోకి వెళ్ళి. ఓకే క్రియేట్ డేటాబేస్లోకి వెళ్ళి ఈ షాప్ అని చేశాను. సో ఇక్కడ వచ్చింది చూసారా, క్లిక్ చేయండి. మీకు ఆల్రెడీ చెప్పేది ఏంటంటే ఒక డేటాబేస్లో టేబుల్స్ ఉంటాయి, టేబుల్స్లో ఫీల్డ్స్ ఉంటాయని చెప్పాను కదా. ఇప్పుడు మనం దేనికి సంబంధించిన పేజ్ చేస్తున్నాం, కేటగిరీ సంబంధించి చేస్తున్నాం. అంటే కేటగిరీ టేబుల్ ఉంటుంది, అంటే మీరు ఇక్కడ ఏమైనా ఎంటర్ చేసి సేవ్ కొట్టగానే వచ్చి స్టోర్ అయ్యేది ఈ టేబుల్లోనే. ఓకేనా, దానికి రెండు ఇచ్చిన టూ ఇచ్చిన ఫీల్డ్స్, ఒకటి ఐడి, ఒకటి కేటగిరీ నేమ్. ఓకేనా, కేటగిరీ నేమ్ నెంబరా పేరా? నేమే కదా, అంటే టెస్ట్. ఐడి అనేది నెంబర్ ఉంటుంది, 1 2 3 4. అది ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అయ్యేవాళ్ళు ఆల్రెడీ మనం మాట్లాడుకున్న. సో నేను ఇక్కడ ఏఐ అని పెట్టేస్తా, రిక్వైర్మెంట్ అంటే మీరు వెబ్సైట్ నుంచి అంటే ఇక్కడ నుంచి రికార్డ్ ఎంటర్ చేస్తారు కదా, సేవ్ కొట్టగలుగుతారు కదా, అప్పుడు ఈ నెంబర్ మీరు పాస్ చేయరు, ఐడి పాస్ చేయరు, నేమ్ ఒకటే పాస్ చేస్తారు. అర్థమవుతుంది? సరే, ఇలా కొట్టిన తర్వాత సేవ్ అంటే చూడండి, సేవ్ కొట్టడం సేవ్ అయిపోయింది. బ్రౌజ్ దగ్గర మీకు ఇక్కడ బ్లాంక్ గా చూపిస్తుంది, ఇక్కడ ఏమో బ్లూ కలర్ లో చూపిస్తుంది. చూడండి గ్రేలో ఉంది, ఇక్కడ బ్లూలో ఉంది. గ్రేలో ఉంటే అర్థం ఏంటంటే మీ దాంట్లో డేటా ఏమీ లేదు, ఏమి లేదు, రావు, ఏమవుతుంది, ఎంటీ రిజల్ట్స్, ఏమీ లేవు. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే తయారు చేసింది మనం. ఓకే పెడదాం. ఓకే అంటే మనకి డేటాబేస్ తయారైపోయింది, టేబుల్ తయారైపోయింది, ముందున్న పేజ్ కూడా రెడీ అయిపోయింది. చేయవలసిందల్లా పని ఇందులో తీసుకెళ్ళి అందులో పెట్టడం, జాగ్రత్తగా ఉండండి. ఇది సబ్మిట్ బటన్ అనుకో, నేను డైరెక్ట్ కోడింగ్ రాసేయచ్చు. అంటే సబ్మిట్ కొట్టగానే ఇది కొట్టగానే ఇందులో రాసి ఇందులో కొట్టగానే తిరిగి పడుతుంది. సబ్మిట్ బటన్ కాదు, ఇది రాసింది ఏంటి బటన్. సరే బటన్కి ఆన్ క్లిక్ అని రాయండి, ఆన్ క్లిక్. సేవ్ ఐటమ్ అవుతుంది,
సబ్మిట్ మై పేజ్ అని ఏదండి, అంటే నా పేజ్ని సబ్మిట్ చేయని చెప్తున్నాను. ఆ ఫంక్షన్ ఏమన్నా రాసుకోవచ్చు కదా, అందుకే రాసింది సబ్మిట్ మై పేజ్. ఏమన్నా రాయచ్చు. సో స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టు టెస్ట్ బై జావా స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్స్ ఉన్నాయి కదా, ఈ స్క్రిప్ట్స్ ఫుటర్ ఇంక్లూడ్ చేశారు కదా, ఫుటర్ ఫుటర్ పైన ఇంక్లూడ్ చేసిన దాని పైన రాయండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే 90% 100% నేను చెప్పను, ఎందుకంటే కొంచెం చాలా వర్క్ అవ్వదు అలా రాస్తే. 90% మీరు రాసే జావా స్క్రిప్ట్ అంతా కింద ఉండాలి, స్టైల్ షీట్లు అన్నీ పైన ఉండాలి, హెడర్లో ఉండాలి స్టైల్ షీట్లు అన్నీ. మీరు రాసే జావా స్క్రిప్ట్ అంతా పేజ్ ఫుటర్లో ఉండాలి, అప్పుడే సైట్ ఫాస్ట్గా ఉంటుంది. ఓకే సరే చూడండి, ఫంక్షన్ పేరేంటి? సబ్మిట్ మై పేజ్. ఓకే బాగుంది. ఎలెక్ట్ హై, హై అన్న ఎలెక్ట్ అంటే తెలుసు కదా మనకి, బాక్స్ వస్తుంది చూద్దాం వస్తుందా లేదా. హై వచ్చింది. సో మనం రాసిన కోడింగ్ ఇంకోరకు పనిచేస్తాం. ఇప్పుడు మనం ఇప్పుడు వాడేది జేక్వెరీ మీద బేస్ చేసుకుని వెళ్తాం. అంటే ఫంక్షన్ ఎందుకు రాసేస్తారు, డేటా పంపించవచ్చు కదా ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే నేను ఎంటీగా కొట్టినా వెళ్ళిపోకూడదు, కరెక్ట్గా వెయిట్ చేయాలి. వాళ్ళు నేను మాట్లాడుకున్నాను ఆ విషయం. సో హెడర్లోకి వెళ్ళి ఈ పేజ్ ఓపెన్ చేయాలి కదా, మీరు అక్కడికి వెళ్ళి కంట్రోల్ డి కొడితే ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ నేను చెప్పాను, అందులో జేక్వెరీ నేను యాడ్ చేశాను, ఫ్రంట్ అని ఉంది దాని పక్కన పెట్టండి. అయితే అంటే జేక్వెరీ ఈ పేజ్లోకి వస్తుంది అనమాట. ఈ పేజ్లో డాలర్ సింబల్ వాడుకోవచ్చు. ఎక్కడ డాలర్? పేజ్ ఫీల్ అన్న జేక్వెరీలో కూడా డాలర్ ఉంది కదా, అది వాడుకోవచ్చు. ఒకవేళ జేక్వెరీ లేకపోతే ఏమంటారు తెలుసా, డాలర్ ఈజ్ అన్డిఫైన్డ్ నాట్ డిఫైన్డ్ అంటారు, నాకు తెలియదు అంటారు డాలర్. సరే చూడండి, డాలర్ డాట్ ఇది ఫామ్ కదా, ఫామ్కి నేను క్లాస్ పెడుతున్నా, క్లాస్ ఈక్వల్ టు కేటగిరీ ఫామ్ అనేది ఏమైనా పెట్టుకోవచ్చు, కానీ ఫామ్ దేనికి సంబంధించింది, కేటగిరీ సంబంధించింది, కేటగిరీ ఫామ్. కేటగిరీ ఫామ్ లో ఉన్న సపోజ్ మీరు ఏదో పేరు పెట్టుకోండి, మస్ట్ అంటే మస్ట్ అంటే మస్ట్గా అది ఎంటర్ చేయాలి, మస్ట్ అనుకున్నాం. మిస్ట్ ఏమైనా పెట్టుకోవచ్చు, డబుల్ ఎక్స్ మస్ట్ అంటే అర్థం. యాక్చువల్గా మనం రిక్వైర్మెంట్ పెడతాం, అంటే అలాంటి కొన్ని వాడుకుంటే రేపు ఫ్యూచర్లో రిక్వైర్మెంట్ రాసాడా అంటే ఇది ఎక్కడ దీని గురించి ఏదో రాసి ఉంచాడా అని చెప్పేసి మీకు స్ట్రైక్ అవుతుంది. సో కోడింగ్ లాంగ్వేజ్ అంతా రిక్వైర్మెంట్ వాడితే దీని గురించి అక్కడ కోడింగ్ రాసాడు అనమాట. సో రిక్వైర్మెంట్ వాడుకుంటున్నాయి సిఎస్ఎస్ ప్రకారం, సిఎస్ఎస్ ప్రకారం ఇలా రాస్తే అర్థం ఏంటి? ఈ దీంట్లోకి వెళ్ళి దీన్ని ఎటుకునే అర్థం అంతేనా, చేసిచ్చాం కదా. యుఎల్లో ఉన్న ఎలా రాస్తాం, ఎలా రాస్తాం మనం యుఎల్లో ఉన్న ఎలా ఎలా చూద్దాం, యుఎల్ స్పేస్ ఎలా అని రాస్తాం. అంటే ఈఎల్లో ఉన్న ఎలా అని అర్థం, అలాగే ఈ ఫామ్ లో ఉన్న రిక్వైర్ అని అర్థం. ఓకే మరి రెండు క్లాసులే కదా, అవైతే రెండు ట్యాగ్లు కాబట్టి సరిపోయింది. ఈఎల్లో ట్యాగే ఎల్ఐ ట్యాగే కాబట్టి డైరెక్ట్ గా రాస్తాం, కానీ ఇక్కడ రెండు క్లాసులు. సో ఇక్కడ ఈచ్ ఈచ్ ఫంక్షన్, ఇది ఎందుకంటే పిహెచ్పి లూప్ చెప్పానా, ఫర్ ఐ ఈక్వల్ టు 0 ఐ లెస్ దాన్ 10 కదా, ఆ విధంగా తిరుగుతుంది. ఈచ్ అంటే ఎన్ని రిక్వైర్లు ఉంటాయి ఈ ఫామ్ లో అన్ని సార్లు తిరుగుతుంది.
పది రెక్కలు తిట్టారు అనుకో, 10 సార్లు తిరుగుతుంది. అక్కడ ఎట్టారు అనుకో, ఒకసారి తిరుగుతుంది. ఎన్ని ఉంటాయి తిరుగుతుంది అంటే ఈచ్ అంటే అంటే ఇక్కడే ఉంది మీకు అర్థమవుతుంది. ఈచ్ అంటే ఈ ఫార్ములా ఉన్న ప్రతి రిక్వైర్క ఈచ్ ఈచ్ అంటే ప్రతిది. తిరిగినప్పుడు ఏం చేయాలి చూద్దాం. చాలా జాగ్రత్తగా అంటే దీని పైన నేను వేర్ సి ఈక్వల్ టు 0 పెట్టాను. ఎంత సీలో ఇఫ్ డాలర్ దిస్ చెప్తాను కంగారు వేర్ ఏంటండి ఇలా కోడ్ లాంగ్ గా రాస్తాను. ఇప్పుడు లూప్ తిరుగుతుంది. ఇప్పుడు తనకి నెంబర్స్ పాయింట్ చేయమని చెప్పాను 1 to 10. 1 అన్నాడు ఫస్ట్, ఓకే అన్నాడు. 2 అన్నాడు, ఓకే అన్నాడు. 3 అన్నాడు, అది అంటే అర్థం ఏంటి? 3 అన్నా అర్థం, అది అంటే అక్కడ 1 అన్నాను, ఓకే అన్నాడు. 2 అన్నాడు, ఓకే అన్నాడు. 3 అన్నాడు, అది అన్నాను అంటే అర్థం ఏంటి? ఆ నెంబర్ గురించి చదువుతున్నాను అంతేనా? ఇక్కడ డిస్ అంటే అదే ప్రస్తుతానికి నువ్వు అది ఏం ఎదుగుతుందో అది. 10 బాక్స్ ఉన్నాయనుకో, 10 అది ఖాళీగా ఉంటే, 1 అది ఖాళీగా ఉంటే లేదా ఓకే, 2 అది ఖాళీగా ఉంటే, 3 అది ఖాళీగా ఉంటే అంటే అందులో ఉన్న వాల్యూ ఖాళీగా ఉంటే సి ఏమవుతుంది? ఇంక్రిమెంట్ అయిపోతుంది. ఇంక్రిమెంట్ అయిపోయి అక్కడతో బయటకు వచ్చేస్తుంది. ముందుకు వెళ్ళకుండా అంతేనా? అంటే ఒక కరెక్ట్ దానికి ఏదో దొరికినట్టు దొరకగానే బయటకు వచ్చేసింది. చెప్తా ఫస్ట్ టైం దగ్గర అయిపోయింది, మళ్ళీ ఇంకోసారి కొడతారు కదా, కొడతాం కదా. మరి ఖాళీగా ఉన్నది ఆగిపోతే కుదరదు, దాని దగ్గరికి వెళ్ళి కరెక్ట్ పెట్టాలి కదా. అప్పుడు నువ్వు దేని దగ్గర అయితే ఆగిపోయావో దాని దగ్గర తీసుకెళ్ళి ఫోకస్ కరెక్ట్ కర్సర్ పెట్టు. చూద్దాం మన దాంట్లో వర్క్ అవ్వదు. చూద్దాం కర్సర్ ఇక్కడ రావాలి కదా, రావట్లేదే చెప్పగలరా? కోడింగ్ పైనుంచి వస్తే చూపిస్తాను కిందకి, మీరు చెప్పండి. ఇది ఇక్కడి నుంచి కోడింగ్ మనం కదా, ఇలా కింద తీసుకొచ్చాను. ఎందుకు అవుతుంది చెప్పనా? ఫస్ట్ జీరోతో స్టార్ట్ అవుతుంది కదా. కేటగిరీ ఫామ్ లో డాట్ రిక్వైర్ దానికి దొరకట్లేదు. నేను అక్కడ పెట్టాను, అది వరకు పెట్టలేదు. నేను ఇక్కడ ఎక్కడైన క్లాస్ రాయలేదు, మీరు కావాల్సినట్టు రాసుకోరు. అలాగే రాసుకోవచ్చు, రిక్వైర్ రాసిన దాన్ని చెక్ చేస్తుంది. అది ఎక్కడెక్కడ చెక్ చేస్తుంది. దీనికి ఫ్లెక్సిబిలిటీ అంటారు, కోడింగ్ ఫ్లెక్సిబిలిటీ అంటే. ఇప్పుడు 10 సార్లు రిక్వైర్ రాశారనుకోండి, ఆ 10 చెక్ చేస్తుంది. అది బాబు అది ఇంపార్టెంట్ ఫీల్డ్ కాదు బాబు, దాన్ని వదిలేన్నారు అనుకో, సింపుల్ గా ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి దగ్గర తీసేస్తారు, దాన్ని వదిలేస్తారు, ఇగ్గో చేస్తుంది. దాన్ని అంతే కదా మరి. చూద్దాం ఇప్పుడు రిక్వైర్ అని పెట్టాం అక్కడ, అంటే దానికి అది దొరికింది ఎలిమెంట్ దొరికింది, ఎంప్టీగా ఉంది. ఓకే సరే ఏదో కొట్టేసాం, ఇప్పుడు ఫోకస్ రాగలదు, రావట్లే కదా కొడుతుంటే. ఎందుకంటే దొరికింది కానీ అది ఖాళీగా లేదు, దొరికింది ఖాళీగా లేదు లోపల రాదు. అది అవుతుంది మీకు లోపల రాదు. ఈ పాటలో ఏమైనా డౌట్ ఉందా? జాతీయ ఈచ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? ఫస్ట్ ఇక్కడ ఎన్ని ఉంటే అన్ని వెతుక్కుంటారు. ఇప్పుడు రిక్వైర్లు ఎన్ని ఉన్నాయి?
ఒకటే ఉంది, ఫ్యూచర్ లో 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు కదా, అంటే 20 సార్లు ఈ లూప్ తిరుగుతుంది. తిరిగినప్పుడు అది ఏ నెంబర్ దగ్గర ఉన్నదో దేనికి తెలుస్తుంది, దిక్కు మాత్రమే తెలుస్తుంది. 1 దగ్గర ఉందా, 2 దగ్గర ఉందా, తిరుగుతుంది, తిరిగిపోతుంది కదా. అవుతుంది ఆగిలోకి మధ్యలో ఎన్ని నెంబర్స్ చెక్ చేసుకోవాలి, చెక్ చేస్తానంటే దిస్ ఏం చేద్దాం అంటే దానికి వచ్చిన ప్రతి నెంబర్ ఫస్ట్ ఒకటి వస్తుంది, ఒకటిని చెక్ చేస్తుంది, దిస్ డాట్ వాల్యూ అంటే 1 డాట్ వాల్యూ ఖాళీగా ఉందా లేదు వెళ్ళిపోద్ది, 2 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది అంటే ఆ 2ని తీసుకున్నాడు, దిస్ తీసుకుంటుంది, ఇది ఖాళీగా ఉంది, ఒకటి ఖాళీగా ఉంటే లోపలికి వచ్చేస్తుంది, సి పెంచేస్తుంది, ఫోకస్ పెట్టేస్తుంది. అంటే రిటర్న్ ఫాల్స్ ఏమద్ది, మరి దీనికి తప్పు జరిగేసింది, లోపలికి వచ్చిందంటే అర్థం ఏంటి, తప్పు జరిగేసింది, అక్కడ వెంటనే బయటకు వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి, ఈ లూప్ నుంచి, ఒక లూప్ ఇది, లూప్ అంటే కంటిన్యూస్గా తిరిగేది. అది సరే, ఇప్పుడు మీ ఫాము ఇఫ్ సి కనుక 0 అయితే, ఏమన్నా 0 అయితే ఫామ్ పేరేంటి, ఫామ్ డాట్ ఏమన్నా సబ్మిట్ చేయమన్నా. సో ఎప్పుడు ఎప్పుడు మీ ఫాము డేటా తీసుకెళ్ళిపోద్ది, 0 అయితే. 0 ఎప్పుడు అవ్వాలి, కింద లోపలిగా లోపలికి రాకుండా ఉండదు, ముందు లోపలికి వస్తే ఇది పనిచేయదు కదా. చూద్దాం ఎలా ఉంది, సబ్మిట్ అవ్వద్దు ఫామ్ అడుగుతుంటుంది అక్కడ, ఎంటర్ చేయమని, ఏదో ఎంటర్ చేశారు చూడండి, సబ్మిట్ అయిపోయింది, అడ్మిన్ చూడండి ఇక్కడ, ఇది చూడండి, ఓకే రిఫ్రెష్ అవుద్ది, తిరిగిందా, అంటే సబ్మిట్ అయింది ఫామ్, సబ్మిట్ అయింది కానీ ప్రయోజనం లేదు, ఎందుకంటే మనం ఇంకా కోడింగ్ రాలేదు, ఇందులోకి రాదు ఇక్కడికి, ఓకేనా. డేటాబేస్ అసలు వాడేమని, ఇందులో ముందేమన్నా కాన్ఫిగ్ అసలు వాడలేదు. సరే అడ్మిన్ నుంచి బయటకు వస్తాను నేను, అడ్మిన్ ఇంటి కదా బయటకు వచ్చా, అక్కడ ఒక ఫైల్ తెచ్చింది, కాన్ఫిగ్ డాట్ పిహెచ్పి, కాన్ఫిగ్ అని ఏంటంటే కాన్ఫిగరేషన్ అంటే మీరు వాడే ఇనీషియల్ డేటాబేస్ కానీ ఎప్పుడు ఎప్పుడు వాడేవన్నీ అందులో డిక్లేర్ చేసుకుంటారు, జాగ్రత్తగానండి. పిహెచ్పి ఓపెన్ క్లోజ్ అయింది, ఈక్వల్ టు సంథింగ్ ఎక్స్ ఈక్వల్ టు మైస్కల్ స్క్వేర్ కనెక్ట్ లోకల్ స్నాచ్ చేయాలి, వాడి పేరేంటి, రూట్, పాస్వర్డ్ ఉండదు, వాడు మనం చెప్పుకుందాం, డేటాబేస్ పేరేంటి, ఈషా డాలర్స్, ఈ రెండు లైన్లు మనం మాట్లాడుకున్నాం పిహెచ్పి రెండు మూడు క్లాసుల్లో కదా. అంటే ఈ ఫైల్లో ఏమవుతుంది, డేటాబేస్ కనెక్ట్ అయిపోతుంది ఇక్కడ ఈ రెండు లైన్లని, సో డేటాబేస్ కనెక్ట్ అయిపోతుంది కదా, ఈ ఫైల్ ఎక్కడ ఉంది, అడ్మిన్ కన్నా బయట ఉంది, ఇప్పుడు ఎక్కడ కావాలి, అడ్మిన్లో కావాలి, అడ్మిన్లో మీరు అడ్మిన్లో ఏ పని చేసినా డేటాబేస్తోనే కదా అంత పని, ఏ పని చేయండి, డేటా అడ్మిన్ అంటే ఏంటి, డేటాబేస్ మేనేజ్ చేసేవాడే, అంటే ఆ ఫైల్ మళ్ళీ మళ్ళీ ఉపయోగపడాలి, అది హెడర్లో రాసుకొని చెప్పాను అలాంటివి నిన్న. సో హెడర్లోకి వెళ్ళి హెడర్ పైన ఫస్ట్ పైన ఇంక్లూడ్ చేయాలి కదా, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు, బయట ఉంది కాబట్టి డాట్ డాట్ స్లాష్ బయటకు వెళ్ళి తీసుకురా ఆ ఫైల్, అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ పేజ్ లోకి వచ్చేస్తుంది ఆ ఫైల్,
అంటే ఈ బేసిక్ డేటాబేస్ కనెక్షన్ ఇప్పుడు ఉంది అంతేనా, ఇది దొరకలేదు. కేటగిరీ పెట్టండి, హెడర్ అక్కర్లేదు, నా క్లోజ్ చేస్తున్నాను, కాన్ఫిగ్ అక్కర్లేదు, క్లోజ్ చేస్తాను. ఒక పని అంతా కేటగిరీ పెంచుతా. ఇప్పుడు ఇలా కొట్టి ఇలా సేవ్ కొడుతున్నాను కదా, ఈ పని ఎప్పుడు జరగాలి? క్లిక్ చేసింది అంట, క్లిక్ చేసామని జావా స్క్రిప్ట్ తెలుస్తుంది. మీరు క్లిక్ చేశారని దేని తెలుస్తుంది? జావా స్క్రిప్ట్ కంటే జేక్వెరీ తెలుస్తుంది. పిహెచ్పికి కానీ బ్రౌజర్కి కానీ ఎలా తెలుస్తుంది? బ్రౌజర్ ఉంది, ఇది బ్రౌజర్, పిహెచ్పి ఉంది. ఓహో, ఆడ ఎలా క్లిక్ చేశారా, మేము సేవ్ చేయాలని తెలియదు అండి. ఎందుకంటే జావా స్క్రిప్ట్ వేరు, పిహెచ్పి వేరు కదా. జావా స్క్రిప్ట్ ఏం చేసింది, మీరు కరెక్ట్గా ఎంటర్ చేసేలా చెక్ చేసుకుందే ఇచ్చేసింది, పట్టుకోసం బాధ్యత అవ్వదు. సో ఇఫ్ జాతి ఈ సెట్ అంటే వాల్యూ ఉంటే అని అర్థం. దేంట్లో డాలర్ అండర్ పోస్ట్ ఇంకా పేరేంటి, సీ నేమ్ కంపెనీస్ పెట్టడం జాతి ఇంకా నేమ్ ఏం పెట్టాను, సీ నేమ్ పెట్టాను. మీరు సబ్మిట్ బటన్ కొట్టినప్పుడు ఈ ఫామ్లో ఉన్నాయని నేను పట్టు కదా, వెళ్ళిపోయినప్పుడు మీ సీ నేమ్ కూడా వెళ్ళిపోద్ది కదా. ఇక్కడ మెథడ్ ఏం చెప్పాను, పోస్ట్ అని మీకు ఆల్రెడీ చెప్పాను అండి, పోస్ట్ ఉంటుంది గెట్ ఉంటుంది అని. పోస్ట్ అంటే సెక్యూర్, గెట్ అంటే పైన నుంచి వెళ్ళిపోద్ది అని చెప్పాను డేటా కదా. గెట్ స్పీడ్ కావద్ది పోస్ట్ కింద, కానీ ఇక్కడ సెక్యూర్గా కావాలి. సో డాలర్ అండర్ పోస్ట్ సీ నేమ్ లో వాల్యూ ఉంటే, అది ఎంప్టీ కాకపోతే అని చెప్తున్నాను కదా, అప్పుడే పెట్టాలి కదా రికార్డు. ఎప్పుడు ఎంప్టీగా ఉంటుంది, అక్కడ ఫిల్ చేసి ఎంటర్ కొడితే మా ఇష్టం వస్తుంది. ఇన్సర్ట్ ఇంటూ ఇన్సర్ట్ ఇంటూ కేటగిరీ కదా, కేటగిరీ టేబుల్ పేరు. కేటగిరీలో మనం ఏం పెడుతున్నాం ఇప్పుడు, మనం సీనియర్ సీనియర్ ఒకటే పెట్టాలి, ఐడి పెట్టక్కర్లా. సీనియర్ వాల్యూస్, వాల్యూ ఎందులో ఉంది, సీనియర్ అనే దాంట్లో ఉంది ఆ ఫీల్డ్ అదే కదా. మనం పెట్టేది నెంబరా టెస్ట్, టెస్ట్ మీ డేటాబేస్ లో ఏ ఎప్పుడన్నా సరే టెస్ట్ పెడితే సింగిల్ కోట్లో పెట్టాలి. సో నేను సింగిల్ కోట్ రాయాలి ఖచ్చితంగా, అవునా, ఈ మధ్యలో పెట్టాలి పెడితే. ఈ బ్రాకెట్ దేంది, దీంది. ఈ బ్రాకెట్ దేంది, దీంది. ఈ డబుల్ కోట్స్ దేంది, దీంది. ఈ బ్రాకెట్, ఈ బ్రాకెట్ సరిపోయిందా అండి? సో నేను ఇక్కడ రాయాలి, నేను డోనల్స్ ఫర్ పోస్ట్ సీ నేమ్ సింగిల్ కోట్లో. ఇక్కడ 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 లోపల చెప్తాను, దానికి ఉంది పడుతుంది. అయితే సేవ్ అయిపోయింది కదా, ఇక్కడ సేవ్ అయిపోవచ్చు చెప్పాలండి. ఒకవేళ మీరు డౌట్ వేస్తే ఇక్కడ ఆర్ డై అని రాసేయండి, కొరీ రాసిన ప్రతి చోట రాయాలి ఆర్ డై. ఎందుకంటే మనం రాసింది కరెక్ట్ అనుకుంటాం, ఎక్కడో చోట ఏదో వెళ్ళేస్తాం ఇనిషియల్ స్టేజ్లో. ఇది రాస్తే చెప్తుంది అది ఎర్ర ఎక్కడ. అయితే మీరు ఒకసారి సీనియం పెట్టేసిన తర్వాత ఓకే వెళ్ళండి. మీకు ఇప్పుడు ఇది ఈజీగా ఎందుకు రాసిన అర్థం వచ్చు అండి, ఈ సెట్ ఎందుకు రాసిన మీకు అర్థం ఉంది. ఇప్పుడు ఏం చేశాను, పేజ్ ఓపెన్ చేశా, రికార్డ్ ఏమైనా వెళ్ళింది ఇక్కడికి, ఏమి వెళ్ళారు. ఏసీ పెట్టా, కేటగిరీ నేమ్ ఏసీ. ఏమి వెళ్ళింది,
ఏసీనే తెలిపాను అందులో. నేను కేటగిరీ పేజ్ ఉంది కదా సబ్మిట్ అయింది, తెలియకుండా నేను రీలోడ్ కొట్టేశాను. రీలోడ్ కొడితే అర్థం ఏంటి, మళ్ళీ మళ్ళీ పంపించేస్తుంది అది. కరెక్టే, కానీ యూజర్కి ఇది ఇవ్వం, అడ్మిన్కి ఇది కనిపించదు, అడ్మిన్కి డేటాబేస్ కనిపించదు. డేటాబేస్కి ఎప్పుడు కూడా మీరు చేయాల్సిన మేజర్ పని ఏంటంటే అడ్మిన్ డేటాబేస్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉండదు. ఏం చేయాలన్నా సరే ఫ్రంట్ ఎండ్ వెళ్ళాలని ఇస్తారు. మీరు ఫ్రంట్ ఎండ్ లో లిస్ట్ చూపించాలి, అడిగి ఫ్రంట్ ఎండ్ లో డిలీట్ కొడితేనే డిలీట్ అవ్వాలి. ఏమైనా సరే ఆడ కంట్రోల్ లో డేటాబేస్ వరకు వెళ్ళకూడదు. డేటాబేస్ వెళ్ళాడంటే మొత్తం కరప్ట్ అయిపోతుంది. ఆడికి బ్యాక్ ఎండ్ ఇస్తాం మనం. ఇప్పుడు ప్రాజెక్ట్ ఇప్పుడు జనరల్ బయట చేసేటంటే స్టాటిక్ వైజ్ చేసి ఇచ్చేస్తారు. అంటే ముఖాన్ని ఒక ఫేస్ ఇస్తున్నారు అంటే ఇంకో ఫేస్ ఉంటుంది, ఇక్కడ మార్చితే ఇక్కడ మారిపోతుంటారు. ఇది ఇవ్వరు, ఇది ఇవ్వాలి. అంటే మీరు ఫ్రంట్ ఎండ్ ఎంత కష్టపడుతున్నారో బ్యాక్ ఎండ్ అంత కష్టపడాలి, అప్పుడే ప్రాజెక్ట్ క్లియర్గా ఇవ్వగలం మీరు. ఇప్పుడు ఇప్పుడు బ్యాక్ ఇది ఇవ్వలేదు అనుకో, వాడు ఎక్కడి నుంచి మార్చుకుంటాడు, డేటాబేస్ నుంచి మార్చుకోవాలి. డేటాబేస్ ఎప్పుడన్నా ఇది డైరెక్ట్గా యాక్సెస్ చేసేటం కో వాడు తెలియకుండా డ్రాప్ కొట్టేస్తే ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ మొత్తం పోతుంది. జాగ్రత్తగా ఉండండి. స్టైల్ షీట్ కానీ డేటాబేస్ కానీ ఎప్పుడన్నా పోయిందనుకో ప్రాజెక్ట్ కొత్తగా చేసుకోవాల్సింది తప్ప మళ్ళీ ఉన్నదని చేయను. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఏమవుతుంది, డేటాబేస్ గుర్తు పెట్టుకోండి, ఇప్పుడే కాదు డేటాబేస్ కానీ స్టైల్ షీట్ కానీ రెండింటిలో ఏది పోయినా ప్రాజెక్ట్ ఎందుకు పనికిరాదు, మళ్ళీ చేసుకోరు. లేదా ఏమైనా ఫైల్ పోతే కొత్తగా రాసుకొచ్చామో, కానీ కేటగిరీ ఇప్పుడు రాసాం, రేపు పొద్దున్న వచ్చినట్టు వైరస్ వచ్చి రేపు పోయింది. కేటగిరీ పేజ్ కదా, డేటాబేస్ ఉంది కదా పేజ్, మళ్ళీ మనం తెలిసిన కోడింగ్గా రాసుకోవచ్చు. స్టైల్ షీట్ ఎప్పుడైనా రాసామో తెలియదు, ఎన్ని అడ్జస్ట్మెంట్లు రాసామో తెలియదు, ఎన్ని అడ్జస్ట్మెంట్ తెలియదు కదా. ఆ రోజు మనం బ్యానర్ సెట్ చేసాం, ఎలా సెట్ చేసాం కూడా మనకు గుర్తులేదు. పోయింది కదా స్టైల్ షీట్ అంతా, పోతుంది ఖాళీ చిత్త జీరో కేపీ చూపిస్తుంది. పవర్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలక్ట్రీషియన్లో. సిస్టమ్ మీరు చేస్తుండగా డ్రీమ్ వివర్లో ఉండగా సిస్టమ్ క్లోజ్ అయిపోతే అప్పుడప్పుడు ఫైల్స్ పోతుంటాయి, ఇలా జీరో కేబీ వచ్చేస్తుంది. ఫైల్ ఉంటుంది అందులో కంటిన్యూ ఉంటుంది, లేదు మీకు ఇప్పుడు ఏమవుతుంది రికార్డ్ ఇది రేట్లకు కొట్టిన పీచ్పీలకి ఇలా ఉండిపోయింది ఇప్పుడు. అందుకే రికార్డ్ కొట్టిన నాకు డేటా ఉంది, నేను పెట్టేస్తున్నాను డేటా ఉంది పెట్టేస్తున్నా చెప్తుంది. సరే ఇక్కడ ఏం రాస్తానంటే నువ్వు పెట్టగానే డేటా పెట్టేసిందా, ఎంతనా పెట్టే కానీ లొకేషన్ వెళ్ళిపో, ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి లొకేషన్ ఎక్కడికి వెళ్ళను, మళ్ళీ ఇదే పేజీ లోడ్ అవ్వు కానీ డేటా ఏం తీసుకెళ్ళకని అర్థం ఇలా రాస్తే. అంటే ఇప్పుడు ఏమో తెలుసా, పెట్టగానే ఫ్రెష్ అయిపోతుంది నేను, మళ్ళీ రీలోడ్ అవేమి అడగదు ఇంకా చూద్దాం ఓకే. కొత్తది ఫస్ట్ పొజిషన్ వచ్చింది, ఇప్పుడు ఒక రికార్డ్ ఉంది. టెలివిజన్స్ సేవ్ పర్సన్ ఓకే, రైట్ క్లిక్ కొట్టి రీలోడ్ కొట్ట, ఇందాకలాగా అడిగిందా సబ్మిట్ అని అడగల, చెప్పాలంటే ముందోసారి సేవ్ కొట్టాను రెండోసారి రిఫ్రెష్ కొట్టాను, ఎన్నిసార్లు అవ్వాలి వచ్చింది. మరి మూడు వచ్చిందేంటి, రెండుది ఏమైంది, నాలుగు రిలీజ్ చేస్తున్నాం. చూసారా ఇది యూనిక్,
మారిపోద్ది, వెళ్ళి మార్చితే మారిపోద్ది. కానీ డాడీ వచ్చి యాక్సెస్ ఇవ్వడికి అడ్మిన్ మారుస్తున్నా ఎక్కడ కథ అవుతుందమ్మా. ఇప్పుడు కామెంట్లో పెట్టేశారు ఏది, ఈ సెట్ హెడర్ కొరి ఒకటే పెట్టాను, అంటే ఈ సెట్ అర్థం అవ్వడం అని చెప్పాను మీకు ఎందుకు ఇలా అవుతుందని. ఏం చేశాను, పేజ్ ఓపెన్ చేశాను అంతే, ఏం చేయలే. ఏమంటుంది సీనియర్ అయినా తెలియట్లేదు అంటుంది. మీ డేటాబేస్ లోకి వెళ్ళి చూస్తే ఎంటీ రికార్డులు ఇచ్చేసాయి, ఎంటీ రికార్డులు ఇస్తాయి. నేనేం చేయకుండానే అంటే పేజ్ ఓపెన్ చేయగానే ఇది రన్ అయిపోతుంది. ఇది ఎప్పుడు రన్ అవ్వాలి, సబ్మిట్ కొడితే కదా. అందుకే ఇది ఇంకా అర్థమైంది ఎందుకు ఇచ్చానప్పుడు, సబ్మిట్ కొడితేనే ఇది పనిచేయాలి. సబ్మిట్ కొడితే దాంట్లో వాల్యూ ఉంటుంది కాబట్టి వాల్యూ తీసుకొచ్చి పెడుతుంది, లేకపోతే ఎంటీ వాల్యూ సరిపోతుంది. అక్కడ చూపించాం, మేమేం చూపించాం మనం కంటెంట్ లో చూపిస్తాం. అవి ఎలాగంటే కింద టేబుల్ ఇస్తాం ఎక్కువరకు, ఓకేనా? ఇప్పుడు వరకు ఒక రికార్డ్ వేయడం వచ్చింది మనకి కదా. కానీ ఇందులో ప్రాబ్లం ఉంది, చాలా పెద్ద ప్రాబ్లం. చెప్పనా, టెలివిజన్ వేస్తాం మనం, హోమ్ నీడ్స్ అన్నాను. హోమ్ నీడ్స్ నీడ్స్ ఏం చేసా, సింగిల్ కూడా పెట్టాను కదా, కొట్టాను ఎర్రర్స్ ఎర్రర్స్ ఉంది. మరి ఎంతవరకు రాదు కదా ఎర్ర అంటే, మీరు సింగిల్ కోడ్ పెట్టారు కదా, ప్రాబ్లం దానికి. ఎందుకంటే మీరు పెట్టారు సింగిల్ కోడ్, దీని ప్రకారం చూడండి ఇక్కడ దీన్నే రాస్తున్నాను చూడండి, ఇన్సర్ట్ ఇంటూ కేటగిరీ సీనియర్ వరకు ఓకే, వాల్యూస్ వరకు ఓకే. ఇక్కడ ఇది హోమ్ నీడ్స్ అని పెట్టుకుంటుంది, ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ అవ్వాలి ఇది కదా యాక్చువల్గా. ఇప్పుడు సింగిల్ కట్ ఇక్కడ స్టార్ట్ అయింది, దీని ప్రకారం ఇక్కడ ఎండ్ అయిపోతుంది. మీరు ఇది ఎవరిస్తుంది, అంతేందా అంటే ఇప్పుడు ఫోన్ అడ్మిన్ చెప్తామా బాబు సింగిల్ కట్ ఎంటర్ చేయొద్దని, నాకు ఇష్టం అది అంతే కదా. కావాల్సినప్పుడు ఎలా పెట్టినా వెళ్ళాలి బాబు సింగిల్ కూడా అంతే కదా. మీకు అర్థమైంది ఇక్కడ అయితే ఇష్యూ వచ్చేసింది, అక్కడ మన రికార్డింగ్ కరెక్ట్ కాదు, ఏం చేయాలి అదేనా. రెండు సొల్యూషన్స్, ఒకటి సింగిల్ కూడా పెట్టద్దని చెప్పాలి, ఇంకోటి ఇంకో సొల్యూషన్ ఏంటంటే సింగిల్ కూడా కానీ డబుల్ కోట కానీ వస్తే దాన్ని ఎస్కేప్ చేయాలి. ఎస్కేప్ అంటే దానికి బాబు నీకు వచ్చిన సింగిల్ కోర్టు అని డేటాబేస్ కి అర్థమయ్యేలా చెప్పాలి. డేటాబేస్ అర్థమైతే కొరీకి అర్థమైతే చాలు కదా, పర్లేదు. అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అంటే డాలర్ ఎక్స్ అని ఎవరైనా తీసుకోండి, లేకపోతే డాలర్ వి వాల్యూ యాడ్ స్లాషెస్ అంటే యాడ్ స్లాషెస్ ఏం చేస్తుందంటే మీ దాంట్లో సింగిల్ కోట్ ఉన్నా డబుల్ కోట్ ఉన్నా తీసుకొని దానికి స్లాష్ పెడతాం. ఇందులో రాసిన వరకు అయిపోతుంది ఎప్పుడు తెలుసు అండి, ఇక్కడ నేను ఇలా పెడితే చూడండి. ఇప్పుడు దీని ముందు ఏం పెట్టాను, స్లాష్ పెట్టాను. ఎలా పెడితే అర్థం ఏంటంటే నువ్వు దీన్ని యాక్సెప్ట్ చెయ్యి అని అర్థం, ఎస్కేప్ క్యారెక్టర్. ఇప్పుడు ఎస్కేప్ అంటే అర్థం ఏంటి, తప్పించడం, ఎస్కేప్ చేయడం అంటే తప్పించి యాక్సెప్ట్ చేసేస్తుంది ఇక్కడ ఎర్రర్ తప్పించి.
ఇదే పని ఇప్పుడు హోమ్ నీడ్స్ కాబట్టి ఆహా నీడ్స్ దగ్గర ఉందని పెట్టేస్తాం, వాడు ఏమంటారు చేస్తా మనకి తెలియదు కదా రేపు పొద్దున్న మనం వచ్చే ఎంత చేస్తా అని చెప్పి మనం పెట్టకూడదు కదా. అందుకే యాడ్ చేస్తే ఏం చేస్తుంది, వాడు ఎక్కడ ఎంటర్ చేసిన డాలర్ తోట పోస్ట్ సీనియంలో తీసుకొచ్చి వీళ్ళు పెట్టేస్తారు పెట్టుకుంటారు అది పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ ఏం పెట్టాలి డాలర్ ఇయే పెట్టాలి ఎందుకంటే అందులోనే ఉంది ఎస్కేప్ యాడ్ అంతేనా అదేనమ్మా చూడండి సార్ దీన్ని రిలోడ్ చేస్తున్నాం అవ్వాలి కదా పెట్టాను కదా మీకు అర్థం కోసం పెట్టాను కదా లేదా ఇది కామెంట్ ఇది తీసే ఇక్కడ జరుగుతుంది ఆ పని అంతా యాడ్సెన్స్ ఫస్ట్ చేస్తుంది తర్వాత పెడుతుంది ఓకేనా ఇది ఒక పద్ధతి ఇంకో పద్ధతి ఉంది ఇప్పుడు బాగా ఆశించండి ఇక మీరు ఒక వేరియబుల్ వేస్ట్ చేస్తున్నారు కదా స్పేస్ మరి ఇది తీసుకొచ్చి ఇందులో పెట్టుకోవాలంట దీన్ని నేను వాడుకుంటారంట అలా వస్తుంది అంతే కదా. సరే దీన్ని ఇంకా కొద్దిగా మారుద్దాం కన్ఫ్యూజ్ పడద్దు కోడింగ్ చాలా సింపుల్గా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకునే విధానం అంతే ఇప్పుడు సంథింగ్ వాల్యూ 1 కి వాల్యూ 2 కలపాలి మన పిహెచ్పి తర్వాత వాల్యూ 1 డాట్ వాల్యూ 2 డాట్ వాల్యూ 3 అంటే ఈ మూడు కలుపుకుంటూ వెళ్ళిపోతుంది కదా సేమ్ పద్ధతి ఇక్కడ కూడా చూడండి ఇన్సర్ట్ ఇంటూ కేటగిరీ సీనేమ్ వాల్యూస్ సింగిల్ కోట్ ఇక్కడ వరకు అంతా ఒకటే కదా ఈ ముక్క అంతా ఒకటే స్పేస్ తీసాను ఇక్కడ దానికి ఏం కలపాలి యాడ్ స్లాషెస్ ఏమన్నా సీనియర్ ఇక్కడ నుంచి కూర ఒక ముక్క మిగిలిపోయిన ముక్క కంప్యూస్ పక్కన రాచు మనకు ఉన్న దాంట్లో వాల్యూ వచ్చేది ఏంటి ఈ ముక్కనే దీనికైనా యాడ్ స్లాషెస్ పెట్టాలి మరి దీనికి పెడితే ఇక్కడించి ఇక్కడ వరకు ముక్కని కట్ చేయాలా అంతే కదా ఇది ఒక ముక్క అండి ఈ మిగిలిన రెండు ఒక ముక్క మిగిలిన ఏంటి వాల్యూవే కదా అదే పని చేస్తా ఇక్కడ చూడండి ఇక్కించి ఇక్కడ వరకు ఒక స్ట్రింగ్ ఏ దానికి బి కలుపుతున్నా తర్వాత ఏం చేస్తున్నాను సి మరి ఈ సింగిల్ కూడా ఎక్కడదే ఇక్కడదే ఈ బ్రాకెట్ ఎక్కడదే ఇది కామన్లో పెడుతున్నాను అర్థం చేసుకోండి ఇప్పుడు నేను ఇది అక్కర్లేదు దీంట్లో రాసేద్దాం సో ఇక్కడ రాయాలి అంటే నేను ఇక్కడ విడగొట్టాలి కదా విడగొట్టేసి యాడ్ స్లాషెస్ బౌన్స్ ఫర్ పోస్ట్ ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ నుంచి ఎక్కువ ఒక మొక్క దానికేమో ఈ స్ట్రింగ్ని యాడ్ చేస్తున్నాము తర్వాత మీకు ఏం చెప్పారు అంటే చెప్పండి ఇక్కడ మూడు స్ట్రింగ్లు యాడ్ చేస్తాం వేస్ట్ అయిపోతుంది కదా ఒక ఫీల్ అయితే ఓకే కదా చెప్పాలంటే ఇదే ఇలా రాస్తాను ప్రొఫెషనల్ కోట్ సింగిల్ కోట్కి స్పేస్ వేస్ట్ అవుతుంది స్పేస్ వేస్ట్ అవుతుంది అంతే కదా
మెమరీ మేనేజ్మెంట్ ఇంకా చెప్పంటే ఇలాగే ఫాస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కోడింగ్. ఎందుకంటే దానికి ఒకే లైన్ దొరికేస్తుంది అంతా. ఫస్ట్ ఏం చేస్తుంది, ఇన్సర్ట్ ఇంటూ అన్ని పెట్టుకుంటుంది, సింగిల్ కోడ్ వరకు దొరికేస్తుంది, తర్వాత స్లాష్ యాడ్ చేసుకుంది, దొరికేస్తుంది కదా. ఏంటి పెట్టుకొని తెచ్చుకొని పద్ధతి లేదు. కానీ ఎప్పుడు రాసిన ఈ పద్ధతి రాయాలి. రేపు పొద్దున్న మీకు చెప్పేవన్నీ ఈ పద్ధతిలో ఉంటాయి, గుర్తు పెట్టుకుంటా. ఇన్సర్ట్ కి అప్డేట్ కి ఇలాగే ఉంటుంది. ఇదే చూడు, ఇక్కడ జాగ్రత్త చూడు, డబుల్ కోడ్ స్టార్ట్ అయిందా యాక్చువల్లీ? ఎక్కడ ఎండ్ అవ్వాలి? ఎక్కడ ఎండ్ అవ్వాలి? కానీ ముక్కల కింద విడగొట్టడం వల్ల ఏమండి, ఎక్కడైతే ఎండ్ చేశా అంటే సింగిల్ కోడ్ స్టార్ట్ అయిపోయింది కదా. మరి ఈ సింగిల్ కోడ్ దేంది వాల్యూ అది, అందుకే ముక్కలు కలిప వాల్యూ పెట్టా, మళ్ళీ సింగిల్ కోడ్ మిగిలిపోతుంది కదా, దాన్ని లాస్ట్ లో కలిపా. ఏది డబుల్ కోడ్ దీంది, అంటే ఇక్కడి నుంచి కొరవ ముక్క, ఇక్కడి నుంచి కొరవ ముక్క, ఈ సింగిల్ కోడ్ మాత్రం సీనియం మొత్తం ఇదంతా సింగిల్ కోడ్ లో వస్తుంది. కన్ఫ్యూజ్ కాకుండా ఇంటికెళ్ళి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఇంకో బాగా ఇంకో విషయం చెప్తాను, మీరు ఇందాక రాసిన దాంట్లో డాలర్ వి పెట్టేస్తారు కదా, ఇక్కడ 85% ఓకే, మిగతా 15% ఏమో తెలుసా? మీరు చూస్ చేసుకున్న హోస్టింగ్ బట్టి. హోస్టింగ్ అంటే సర్వర్ ఉంటుంది కదా, సర్వర్ సర్వర్కి కొన్ని కొన్ని సర్వర్లకి అర్థం చేసుకునే శక్తి ఉంటుంది అనమాట. డాలర్ అని పెట్టదు రైన్ లోపల, డాలర్ విలో వాల్యూ ఉంది కదా, వాల్యూ పెట్టదు. సింగిల్ కూడా డాలర్ వి ఉందా, డాలర్ పెట్టేస్తాం. అప్పుడు కేటగిరీ పోయినట్టే అక్కడ. అదేంటి సార్ అలా ఎలా ఉంటుంది సార్? అంటే అంతే కదా, మా కోడింగ్ ఇస్తే ఎక్కడన్నా వర్క్ అవ్వాలి. అర్థమైందా? డాలర్ వి తీసుకెళ్ళి పెట్టేస్తుంది అది కేటగిరీలో. డాలర్ వే వేరియబుల్ అని అర్థం చేసుకోదు అది, ఎందుకంటే సింగిల్ కోట్లు మీరు పెట్టేశారు, సింగిల్ కోట్ డాలర్ అని రాస్తారు. మీరు మన నెటర్లకి కోడింగ్ తెలిసిందిగా తెలుసు, గూగుల్ రాదు ఏంటంటే సింగిల్ కోట్ డాలర్ వే అంటాడు ఎవడన్నా, డాలర్ వీలు అది ఉందని చెప్పడం. అదే అది చేస్తుంది, మన మన చేతిలో ఉంటుంది సరళమైన చెప్పడం మన చేతిలో ఉంటుంది. అంతే కదా మరి.